హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చాన్మి నందమూరి బాలకృష్ణ ఫిఫ్టీ ఇయర్స్ ఇండస్ట్రీ సెలబ్రేషన్కి సంబంధించి గోల్డెన్ జూబ్లీ చేయాలని అయితే అందరూ అనుకుంటున్న సందర్భంగా ఇటు సినీ రంగంకి అదేవిధంగా అటు పొలిటికల్ రంగంలో మంచి హవాని కొనసాగిస్తున్నారు ఎన్నో సంవత్సరాలుగా అయితే యాభై సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న ఆయనకి సంబంధించి ఈ గోల్డెన్ జూబ్లీలో అయితే ప్రతి ఒక్కరిని పిలవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ ఒక్కరిని తప్పించి ఆ ఒక్కరు ఏంటి అనేది బిగ్గెస్ట్ డౌట్గా మారింది అయితే ఆ డౌట్ కాస్త చాలా మందికి క్లారిటీ ఉంది అది మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ ముందడి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ అంటే అటు నందమూరి ఫ్యామిలీకి ఎందుకో కొంచెం తక్కువ అని చెప్పొచ్చు ఇక రామ్ రామ్ని జూనియర్ ఎన్టీఆర్ ని ఎక్కువ మట్టుకు దూరం పెడుతూ ఉంటారు అయితే ఇక జూనియర్ ఎన్టీఆర్ ని పిలవకపోతే కళ్యాణ్ రావు కూడా మాక్సిమం ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండడం జరుగుతుంది అయితే ఇటు ఫిఫ్టీ ఇయర్ సెలబ్రేషన్స్ కి సంబంధించి ఆయనని పిలవట్లేరు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి అయితే ఈ వార్త విన్నప్పటి నుంచి ఫ్యాన్స్ అయితే ముందు నుంచే తెలిసిందే కదా ఇందులో కొత్త ఏముంది రఘు మా హీరోని మీరు పిలవరు ఆయన మీరు పిలిచిన మేము అది గొప్పగా ఫీల్ అవ్వం ఎందుకంటే మీ ఫ్యామిలీకి చెందిన వాళ్ళనే మీరు పిలవడానికి ఇంత ఆలోచిస్తూ ఉంటారు ఇదేం మొదటిసారి కాదు ఎప్పుడు బాలకృష్ణ ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ జరిగినా కూడా ఎన్టీఆర్ మాత్రం అక్కడ కనిపించరు కానీ ఒకనొక టైంలో వీళ్ళిద్దరికి సంబంధించి బంధం అనేది చాలా బాగుండింది కానీ తర్వాత సినీ ఇండస్ట్రీకి సంబంధించి అదే పొలిటికల్ పొలిటికల్లో కూడా నందమూరి బాలకృష్ణకి అటు అదే విధంగా నారా ఫ్యామిలీకి ఆయన సపోర్ట్ చేయనందువలన ఈ కారణాల వల్ల ఆయనకి మాత్రం ఎప్పుడూ కూడా అటు బాలకృష్ణ ఫ్యామిలీ నుంచి అదే విధంగా నందమూరి ఫ్యామిలీ నుంచి లవ్ అయితే రాలేదు ఇక ఈ సందర్భంగా ఇటు ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న బాలకృష్ణ ఆయన గోల్డెన్ జూబ్లీకి అయితే సినీ రంగంలో ఉన్న పెద్ద పెద్ద ప్రముఖుల్ని చిరంజీవితో సహా అందరినీ పిలుస్తున్నారు అదేవిధంగా పాలిటిక్స్లో ఉన్న వాళ్ళని సీఎం చంద్రబాబు నాయుడిని అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని మరియు లోకేష్ని ఇలా అందరినీ పిలుస్తున్నారు ఇక ఇదే క్రమంలో వారసుడి గురించి మాట్లాడుకుంటూ నందమూరి వారసుడు ఖచ్చితంగా లోకేష్ అని అసలు ఎన్టీఆర్కి ఇందులో కనీసం దరిదాపుల్లో ఛాన్స్ కూడా లేదు అంటూ వీళ్ళైతే చెప్పుకున్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి మరి దీనికి సంబంధించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కొంచెం కోపంగా ఉన్నారు అనుకోవచ్చు ముందు నుంచే తెలిసినప్పటికీ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఇది కొంచెం బాధాకరంగా ఉంది మరి ఇప్పటికైనా ఎండింగ్లోనైనా మేబీ ఆయనకు ఆహ్వానం వెళ్తుందేమో వెయిట్ చేసి చూడాలి